गुड मॉर्निंग चिल्ड्रन अंदर की शुभोदय पिल्लू मन 10th क्लास सेकंड लैंग्वेज विषयानिकि मन फस्ट स्फूर्ति प्रदाता पीवी नरसिंहाराव गुरिंचि मन चुप्पुकोवडं जरिगिंदि मन नेक्स्ट वच्चेसि स्फूर्ति प्रदाता స్ఫూర్తి ప్రదాత పిల్లలు ఇక్కడ చూడండి ముగ్ధు ముఖినోద్దీన్ పిల్లలు ఇక్కడ చూడండి ముగ్ధు ముఖినోద్దీన్ గురించి కొంచెం చెప్పడం అనేది జరుగుతుంది స్ఫూర్తి ప్రదాతలు ఇక్కడ చూడండి ఎస్ మనము నాటల్లో ఆల్రెడీ పీవీ నరసింహారావు గురించి మనం చెప్పుకోవడం అంటూ జరిగింది ఇక్కడ చూడండి నిజ నిరంకుశ పాలనలో భూస్వామ్య వ్యవస్థ నలిగిపోతున్నటువంటి తెలంగాణ జాతృత పరచడానికి నవ తెలంగాణ నిర్మాణం కొరకు చైతన్యవంతమైనటువంటి పాత్ర వహించినటువంటి ప్రముఖులలో ప్రత్యేకంగా పేర్కొనవలసినటువంటి వ్యక్తి చెప్పుకోదగినటువంటి వ్యక్తి ప్రజా నాయకుడు బహుముఖ ప్రతిభా సంపన్నుడు ముగ్ధుం మహయోజ్జి ఒకేనా ముగ్ధుం మహయోజ్జి అంటే అప్పట్లో మనందరినీ కూడా నిజం ప్రభువులు పరిపాలించడం జరిగింది అయితే నిజాంలో కూడా నిరంకుశం అంటే నిరంకుశ పాలనలో కూడా భూస్వామ్య వ్యవస్థ నలిగిపోతున్నటువంటి తెలంగాణ యొక్క జాగృతిని అంటే డెవలప్మెంట్ చేయడానికి నవ తెలంగాణ నిర్మాణం కొరకు చైతన్యవంతమైనటువంటి ప్రముఖులలో కూడా ఈయన ఒకరు ఈయన సంగారెడ్డి జిల్లాలో ఆందోళనలో 1908 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించడం జరిగింది మరి ఈయన పూర్తి పేరు అబూ సయ్యద్ మహమ్మద్ మక్తం మొహినోద్దీన్ తండ్రి గౌసిద్దీన్ వీరి పూర్వీకులు ఉత్తరప్రదేశ్ నుంచి వీరి యొక్క పూర్వీకులు ఉత్తరప్రదేశ్ నుండి అజంగఢ్ ప్రాంతానికి చెందినటువంటి వారి పిల్లలు ప్రాథమిక విద్య ఆందోళనలో హై స్కూల్ విద్య సంగారెడ్డిలో చదువుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివాడు అప్పుడే తన యొక్క స్వతంత్ర భావాలు అంకురించి అప్పుడే అంటే స్వతంత్ర భావాలు అంకురించాయి సొంత కాళ్ళ పైన నిలబడాలి సొంత కాళ్ళ పైన నిలబడాలి అంటే సొంత కాళ్ళ పైనే నిలబడి జీవితాన్ని గడపాలన్నటువంటి ఆలోచనలు ఏర్పరచుకొని ట్యూషన్ చెప్తూ పత్రికలు అమ్ముతూ చదువుకునేటువంటి వ్యక్తి మొత్తం మొదలైంది ఈయన ఇక్కడ చూడని పిల్లలు ఈయన సంగారెడ్డి జిల్లా ఆందోళనలో 1908 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించడం జరిగింది ఈయన పూర్తి పేరు అబూ సయ్యద్ మహమ్మద్ మక్తం మొహినోద్దీన్ ఈయన తండ్రి పేరు గౌసిద్దీన్ ఈయన పూర్వీకులందరూ కూడా తాతలు ముత్తాతలందరూ కూడా ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి అజంగఢ్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి జీవనోపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళు ప్రాథమిక విద్య ఆందోళనలో హై స్కూల్ చదువు సంగారెడ్డిలో చదువుకున్నటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివాడు అప్పుడే తనలో ఉన్నటువంటి స్వతంత్ర భావాలు అంటే నేనే సొంత కాలంపైనే నిలబడి నా జీవితాన్ని నేను గడుపుకోవాలనే ఆలోచనలు వచ్చాయి తద్వారా ఆయననే ట్యూషన్ చెప్తూ పత్రిక న్యూస్ పేపర్స్ అమ్ముతూ నా విధంగా జీవనం కొనసాగించడం అంటూ జరిగింది వీరి రచనా వ్యాసంగం 1933లో పచ్చశాలువ పీల్ దుషల్ కండకాలికలో ప్రారంభమైంది ఎప్పుడు 1937లో 1937వ సంవత్సరంలో ఉర్దూ నాటకాలు అనేటువంటి విషయం మీద పరిశోధన వ్యాసం అంటే ఆ పరిశోధన వ్యాసం రాసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టం పొందినటువంటి వ్యక్తి ఆయన వెంటనే సిటీ కాలేజీలో ఉర్దూ లెక్చర్ ఉద్యోగం వచ్చింది ఆయనకి ఇక్కడ చూడని పిల్లలు ఈయన ఉర్దూ నాటకాల విషయం మీద పరిశోధన వ్యాసం రాయడం జరిగింది యూనివర్సిటీ నుంచి పట్టా కూడా పొందడం జరిగింది వెంటనే ఆయనకి సిటీ కాలేజీలో ఉర్దూ లెక్చర్ ఉద్యోగం వచ్చింది మరి ఉస్మానియా యూనివర్సిటీ చదువుతున్నప్పుడే కవిగా నాటక రచయితగా నటుడిగా పేరు పొందడం అంటూ జరిగింది కవి నాటక రచయిత నటుడిగా పేరు పొందడం అంటూ జరిగింది బెర్నాల్డ్ షా మీకు తెలిసే ఉంటుంది పిల్లలు చాలా గొప్ప
నాటకం వేసేటువంటి గొప్ప నటుడు బెర్నాడ్ షా మీరు వేయ ఉంటారు. బెర్నాడ్ షా నాటకానికి షో పోష్కే నా కౌన్ అనేటువంటి ఉర్దూ అనుసరించి హైదరాబాద్లో రికార్డి రవీంద్రనాథ్ టాగూర్ ఎదుట ప్రదర్శించడం జరిగింది. ఎవరి ముందర రవీంద్రనాథ్ టాగూర్ తెలిసే కదా గీతాంజలి రాసినటువంటి గొప్ప జనగణమైన పాడుతున్నాం కదా అది కూడా రవీంద్రనాథ్ టాగూర్ గారే రచించారు. అయితే మా టాగూర్ గారు ఆ నాటకాన్ని చూసి ఆనందం పట్టలేక ప్రదర్శన అయిపోయిన తర్వాతే అంటే నాటకం వేసిన తర్వాత ప్రదర్శన అయిపోతుందో ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత వెంటనే స్టేజ్ పైకి వెళ్ళి భక్తులను ఏం చేసి అభినందించాడు. తన శాంతినికేతన్ వచ్చి తన అంటే రవీంద్రనాథ్ టాగూర్ ఇక్కడ శాంతినికేతన్ ఉంది కదా శాంతినికేతన్ వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. ఇట్లా విశ్వకవి రవీంద్రనాథుని మెప్పించినటువంటి ఘనత భక్తం ఉపయోగం. విద్యార్థి దశ నుండి చదివింది కదా పిల్లలు నేను గుర్తు రావట్లేదనుకుంటా మేము చూడండి. విద్యార్థి దశ నుండే మొత్తం వామజాల పక్షం ఉండేది అంటే ఇది స్వతంత్ర భావాలు కలిగినటువంటి వ్యక్తి కనుక ఆయనకు వామపక్ష భావజాలం ఉండేది. అయితే మార్క్స్ ప్రభావం చాలా అధికంగా ఉండేది కార్ల్ మార్క్స్ 1939లో 1939 సంవత్సరంలో నాగపూర్లో స్థాపించబడినటువంటి హైదరాబాద్ విద్యార్థి యూనియన్ ఏర్పాటులో ఆయన చాలా అంటే ప్రముఖ పాత్ర వహించినట్టు జరిగింది. 1941లో 1941 సంవత్సరంలో జరిగినటువంటి ప్రపంచ పరిమాణాలతో మనం చూసినట్లయితే అప్పట్లో కూడా మన దేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రభావం అనేది చాలా పెరిగిన సాగింది. ఇక్కడ చూడండి పిల్లలు ఆయన 1939లో నాగపూర్లో స్థాపించినటువంటి అంటే ఎస్టాబ్లిష్ అయినటువంటి అప్పట్లో స్థాపించబడినటువంటి హైదరాబాద్ విద్యార్థి యూనియన్లో ఆయన చాలా ప్రముఖ పాత్ర ఉంది అంటే చాలా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి 1941లో జరిగినటువంటి మొత్తం కూడా ప్రపంచ పరిమాణాలతో మొత్తం కూడా కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక స్వతంత్ర అంటే వారందరూ కూడా వామపక్ష భావాలైనటువంటి వ్యక్తులు. తద్వారా మన దేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రభావం చాలా అమాంతంగా పెరగసాగింది. మరి ఇందులో భాగంగానే నైజాం ఇలాంటి అంటే ఇందులో భాగంగానే నైజాం రాష్ట్రంలో మన అంటే నైజాం రాష్ట్రం అంటే మన తెలంగాణ అప్పట్లో ఉండే కదా నైజాం రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు తెలంగాణ పల్లెల్లోకి వెళ్ళి ఎవరైతే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఉన్నారో నైజాం రాష్ట్రంలో ఆ విధంగా తెలంగాణ పల్లెల్లోకి వెళ్ళి ప్రజలను శక్తివంతులు చేయడం మొదలుపెట్టారు అంటే మోటివేషన్ చేసినటువంటి మొదలుపెట్టారు. భక్తం తాను చేసినటువంటి లెక్చర్ ఉద్యోగానికి కూడా లెక్చరర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి పూర్తి స్థాయిలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి అంకితమైనాడు అంటే చూడండి పూర్తి స్థాయిలో కూడా అంటే పిల్లలు ఇక్కడ చూడండి బోర్డు పైన ఉంది ఎవరు మగ్ధం మొహినుద్దీన్ పూర్తి స్థాయిలో కూడా తన యొక్క కమ్యూనిస్ట్ ఉద్యమానికి అంకితమైనాడు. మరి హైదరాబాద్ సంస్థానంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ చూడండి హైదరాబాద్ సంస్థానంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో తాలూకాలో గ్రామంలో జరిగినటువంటి సభలు ఆనాటి ప్రభుత్వం అంతా కూడా నిరంకుశంగా ఉండేది. ప్రభుత్వ అధికారులు కానివ్వండి జాగీరదారులు కానివ్వండి దౌర్జన్యమైనటువంటి చర్యలను వాళ్ళు నిశితంగా విమర్శించినటువంటి వాళ్ళు భారత స్వాతంత్ర సమరంలో పాల్గొనవలసిందిగా ప్రజలు ఉద్భవించారు. ఆయన ఉపన్యాసం వినడానికి ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో రావడం జరిగింది. నానాటికి రాష్ట్రంలో మగ్ధం పెరుగుతున్నటువంటి పలుకుబడిని ప్రఖ్యాతిని చూసి ప్రభుత్వం సహించలేకపోయింది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అంటే ఆయన 6 అరెస్ట్ చేసి ఆయన 3 నెలలు జైలు శిక్ష విధించింది. అంటే ఇక్కడ చూడండి పిల్లలు ప్రపంచంలో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు నేను విద్యార్థి దశ నుండే మగ్ధంలో వామపక్ష జాతి ఏర్పడింది. కార్ల్ మార్క్స్ ప్రభావం చాలా అధికంగా ఉండేది. 1939లో నాగపూర్లో స్థాపించబడిన విద్యార్థి దశ అంటే హైదరాబాద్ విద్యార్థి యూనియన్లో ఆయన ప్రముఖ అంటే ఆయన చాలా ప్రముఖ పాత్ర ఉండేది. దాంట్లో 1941లో జరిగినటువంటి ప్రపంచ పరిమాణాలతో పోల్చి చూసినట్లయితే మన దేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రభావం చాలా పెరగసాగింది మొత్తానికి కూడా. ఇందులో భాగంగానే నైజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే నైజాం రాష్ట్రంలో అప్పట్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కార్యకర్తలందరూ కూడా అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లెకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతులను చేయడం అంటూ జరిగింది మోటివేషన్ చేయడం అంటూ జరిగింది.
చాలా అరుదుగా ఉంటాడు, చాలా అరుదుగా ఉంటాడు, నాకేంటి అన్నట్టుగా ఉంటాడు. కానీ అలాంటి కాలేదు. ప్రజల కోసం తాను చేసినటువంటి ఇచ్చిన ఉద్యోగానికి కూడా రిజైన్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మరి హైదరాబాద్ సంస్థానంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి తాలూకాలో కానివ్వండి, గ్రామంలో కానివ్వండి, జరిగినటువంటి సభలలో పాల్గొని ఆనాటి ప్రభుత్వ నిరంకుశ పాలన కానివ్వండి, ప్రభుత్వ అధికారుల ఎవరైతే అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో ప్రభుత్వ ఆఫీసర్స్ కానివ్వండి, జాగీర్దారులు అంటారు అప్పట్లో నైజాంలో ఉన్నటువంటి వాళ్ళు జాగీర్దారులు కానివ్వండి, వారి యొక్క దౌర్జన్యాలు అంటే వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనులు కానివ్వండి, వారిని నిశ్చితంగా ఎప్పుడైతే ఏదైతే సూటిగా విమర్శించేటువంటి వాడు. మరి భారత స్వాతంత్ర సమరంలో అప్పట్లోనే భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమానికి సమరంలో పాల్గొనవలసి ప్రజలు కూడా ఉపాదించాడు. ఎస్, మనకి ఇండియన్కి ఫ్రీడమ్ కావాలి, మన భారతదేశానికి స్వాతంత్రం రావాలి, అప్పటి కింద స్వాతంత్రం రాలేదు పిల్లలు అని చూడండి. అంటే ఏంటి, మనకు అందరికీ కూడా భారతదేశ స్వాతంత్ర సమరంలో అందరూ కూడా పాల్గొనవలసింది, అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మోటివేషన్ చైతన్యవంతరం చేయడం అంటే జరిగింది. ఆయన ఉపన్యాసం వినడానికి ఆయన చెప్పేటువంటి మాటలు వక్త ఆయన, అంటే ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా చాలా చక్కగా వినేటువంటి వారు, మోటివేషన్తో వినేవారు, అంటే ఎంతో కూడా ఆయన మోటివేషన్ చేసేవారు, ప్రజలు ఉత్తేజపరిచేటువంటి వారు. కనుక ఆయన ఉపన్యాసం వినడానికి భక్తు మొహినోద్దీన్ ఏదైతే చెప్తున్నాడో ఆయన యొక్క ఉపన్యాసం వినడానికి ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో వచ్చారు. థౌజండ్స్ ఆఫ్ అంటే వేల సంఖ్యలో వచ్చేవారు. అయితే నానాటికి కూడా అప్పటికే ఆ రాష్ట్రంలో నైజాం రాష్ట్రంలో ముద్దు మహినోద్దీన్ యొక్క పెరుగుతున్న వంటి పలుకుబడిని, ఆయన యొక్క పెరుగుతున్న ప్రజల యొక్క ఆదరణను పెనుకబడిని ఆయన యొక్క చూసి ప్రభుత్వం, నైజాం ప్రభుత్వం చూసి ఆయనను సహించలేకపోయింది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అంటే అప్పట్లో ఇప్పటి సాంగ్ పెట్టారు, బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది కనుక బ్రిటిష్ గవర్నమెంట్ని విమర్శించినందుకు ఆయనకు అరెస్ట్ చేసి 3 నెలలు జైలు శిక్ష విధించడం అంటూ జరిగింది పిల్లలు. 3 నెలల జైలు శిక్ష విధించడం అంటూ జరిగింది. మరి 1944 కానివ్వండి, 46, 1944-66 ఈ మధ్యకాలంలోనే, 1944 కానివ్వండి, 66 కానివ్వండి, ఈ మధ్యకాలంలోనే అంటే కార్మికుల యొక్క రక్షణ కోసం, అంటే కార్మికుల యొక్క రక్షణ కోసం చట్టం చేయడానికి ఆయన పోరాటం చేయడం అంటూ జరిగింది. అంటే ఎన్నో కార్మిక సంఘాలను స్థాపించి ఎన్నో యొక్క కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు అంటే ప్రతి చేసేటువంటి పని లేబర్, అంటే ప్రతి ఎన్నో కార్మిక సంఘాలను స్థాపించి కార్మికుల యొక్క సంక్షేమం కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు భక్తం మొహినోద్దీన్. మనం ఇక్కడ చూడండి పిల్లలు, భక్తున్ మొహినోద్దీన్ ఇక్కడ చిత్రపటాన్ని చూసినట్లయితే ఇక్కడ ఉన్నది ఇది భక్తున్ మొహినోద్దీన్. ఇది ఈయన యొక్క మనం నేర్చుకుంటున్నటువంటి ఈయనది మనం, ఓకేనా పిల్లలు, ఈయన భక్తున్ మొహినోద్దీన్. అయితే మనం ఇప్పుడు చూసాం మన మిగతా తర్వాత పాఠ్యాంశము, మన తర్వాత క్లాస్ మనం నేర్చుకుందాం పిల్లలు. ఇదంతా ఎందుకంటే స్ఫూర్తి ప్రదాతలు, ఎందుకంటే వీళ్ళని చూసి మనకు మోటివేషన్ అవ్వడం, స్ఫూర్తిగా మనం చూసుకొని ఎందుకు కూడా మనం కూడా మంచి చేయాలనుకోవడం. తర్వాత అసలు ఏమైంది, అరెస్ట్ ఇంత పోరాడాడు కానీ మరి అతనికి ఏమైంది, ఎలాంటి పదవులు వచ్చాయో మరి ఏంటి అసలు, మన తర్వాత క్లాసులు మనం నేర్చుకుంటాం పిల్లలు. మీరు టెస్ట్ పుట్టినట్లయితే నాన్ టెన్లో ఉన్నటువంటిది చదవండి, పేజీ నెంబర్ 85, పేజీ నెంబర్ 85 చదవండి, ఓకేనా పిల్లలు. ఎస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.